సహాయం చేసే దేవుడు, అందరికీ ఉపకారి అయిన దేవుడు దావీదు గారి కుమారుణ్ణి ఎందుకు చంపేశాడు? అందరికీ ఉపకారం చేసే దేవుడు, మీకు అర్థమైందా? దేవుడు అందరికీ ఉపకారం కాదా? దేవుడు అందరికీ ఉపకారం. మరి ఉపకారి అయిన దేవుడు దావీదు గారి కుమారుణ్ణి చంపేశాడు. దేవుడు ప్రాణం ఇచ్చేవాడా, ప్రాణం తీసేవాడా? ఇచ్చేవాడు. ఏమో అవునా కదా? అందరూ ఒప్పుకుంటామా ఒప్పుకోవా? అందరం ఒప్పుకుంటాం. దేవుడు ప్రాణం ఇచ్చేవాడు, లేదా ప్రాణాన్ని, చనిపోతున్న ప్రాణాన్ని కాపాడేవాడే కానీ ప్రాణం తీసేవాడు కానీ కాదు. మరి అలాంటి గొప్ప దేవుడైన మన తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు, మరి దావీదు గారి కుమారుణ్ణి ఎందుకు చంపాడు? మీకు అర్థమేనా? దావీదు గారి కుమారుణ్ణి ఎందుకు చంపాడు? ఒకసారి మనం ఆలోచిద్దాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం నేను చదువుతాను, చూడండి. దావీదునకు కలిగిన బిడ్డను మొత్తినందున అది బహు, ఆ పసిబిడ్డ బహు జబ్బు పడేను. ఏమొచ్చింది? జబ్బు పెట్టింది ఎవరు? దేవుడే. దావీదు గారి కుమారుడికి జబ్బు పెట్టింది ఎవరు? దేవుడు. దేవుడు జబ్బు వస్తే తీసేస్తాడా, జబ్బు పెడతాడా? తీసేస్తాడు. కానీ దేవుడు ఏం చేశాడంట? అందరికి ఉపకారి అయిన దేవుడు జబ్బు పెట్టాడంట. ఎవరికి? పెద్దవాళ్ళకా, పసిబిడ్డకా? పసిబిడ్డకి. ఇప్పుడు దేవుడు మంచోడా చెడ్డోడా? చెప్పలేకపోతున్నాం కదా. దేవుడు మంచోడా చెడ్డోడా? మరి మంచోడైతే పసిబిడ్డకు జబ్బు ఎందుకు పెట్టాడు? ఫాతిమా సిస్టర్ మంచి మాట అన్నది, మంచోడే అని. మరి మంచోడు ఈ పని చేశాడు అంటే ఏదో కారణం ఉంటుందా ఉంటుందా? మంచోడు ఒక చెడ్డ పని, మంచోడు చేసిన పని మనకు చెడు అనిపించింది అంటే ఆ పనికి ఏదో కారణం ఉంటుంది. అమ్మా అందరిస్తుంది ఉంటుందా ఉంటుంది? ఉంటుంది. అందరికీ ఉపకారమైన దేవుడు, అందరి ప్రాణాలను రక్షించే దేవుడు, అందరికీ పరలోకం ఇచ్చే దేవుడు, పాపం చేస్తే తన కుమారుణ్ణి మన కోసం ఇచ్చి తన కుమారుణ్ణి ప్రాణాన్ని తీసుకున్న దేవుడు మన పిల్లల ప్రాణం తీస్తాడా? తీయడు. మరి ఇక్కడ ఎందుకు తీశాడు? ఆలోచిద్దాం. యెహోవా ఊరియా భార్య దావీదునకు కలిగిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడేను. ఎందుకు జబ్బు పడ్డాడు? తర్వాత 17, దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల మీద పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమలాడగా. దేవుడు కుమారుడికి జబ్బు పెట్టాడు, బిడ్డ కొరకు దేవుడిని ఏం చేశాడు? అదేనా? బిడ్డ కోసం ఏం చేశాడు? బ్రతిమలాడాడు. ఎందుకని? అయ్యా నా బిడ్డకి జబ్బు వచ్చింది, తీసేయి అని. ఏం చేసి బ్రతిమలాడాడు? ఉపవాసం ఉండి. ఏం చేసి? ఉపవాసం ఉండి బ్రతిమలాడాడు. ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి. కానీ అతడు సమ్మతిప్పగా వారితో కూడా
వారితో కూడా భోజనము చేయక ఉండెను. అదిగో అంటే ఏడ్చి ఏడ్చి ఉపవాసం ఉండి ఉండి బతిమలాడి బతిమలాడి ఏమైపోయాడు, నేలను పడిపోయాడు. మనం కూడా చూడండి, చనిపోయిన ఇంటి కాడ ఏడ్చి ఏడ్చి పడిపోతారు కొంతమంది, అవునా కదా? ఏడ్చి ఏడ్చి పడిపోతే బంధువులు ఏం చేస్తారు, చేతులు పట్టుకొని లేపి ఇంతే ఏడిస్తే చచ్చిపోతావు పిచ్చిదానా, నువ్వైనా బతుకున్నాలుగా, నువ్వు బ్రతుకుంటే పిల్లలు, నువ్వు బతుకోకపోతే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? చనిపోయిన ఆయన కోసం నువ్వు కూడా అన్నం తినకుండా ఏడ్చి ఏడ్చి చచ్చిపోతే పిల్లల పరిస్థితి ఎట్టాగా? అని ఏం చేస్తారు, చుట్టాలు వచ్చి పైకి లేపి ఒక ముద్ద అన్నం తినమ్మ అంటారు, అవునా కదా? అలాగే దావీదు గారిని కూడా ఏం చేశారు తెలుసా, నీ కొడుకు రోగం వచ్చిందని నువ్వు ఉపవాసం ఉండి అన్నం తినకుండా ప్రార్థన చేసి చేసి ఏడుస్తూ ఉండి ఉంటే ఎట్టాగా అని వాళ్ళు ఏం చేశారు, చేయబట్టుకొని లేపారు. అతడు నాకు వద్దన్నాడు, నేను అన్నం తినను అన్నాడు. వారితో కూడా భోజనము చేయక ఏడవ దినమున పెద్ద చావగా అమ్మో. అంటే ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు, ఏడవ దినమున చచ్చిపోయాడు బిడ్డ. ఎందుకు బిడ్డ చనిపోయాడు అంటే ఇక్కడ ఒక మాట చూడండి, పదే వచనం చదవండి. నీవు నన్ను లక్ష్యము చేయక ఇట్టిడకు ఊరియా భార్యను నీకు భార్య అగినట్లు తీసుకుని నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. అది వేరే ఒకళ్ళ భార్యని తీసుకొని చేంజ్ చేశాడేనా, ఈయన భార్యగా చేసుకున్నాడు. ఇది రైతారంగా పండ్ల గారు అంతే కదా, వేరే వాళ్ళ భార్యని తీసుకొని వచ్చి ఈయన భార్యగా చేసుకొని బిడ్డలు కన్నాడు. ఇది మంచి పని చెడ్డ పనా? చెడ్డ పని. మీ చోట్లోకి ఎవరైనా వస్తే ఊరుకుంటారా? ఊరుకో, మన కష్టం ఉంది. మనం వేరే వాళ్ళ చోట్లోకి వెళ్తే వాళ్ళు ఊరుకుంటారా? మేము కష్టపడి కొన్నాం, గజం 8,000 కొన్నాం అంటాం. మనది కా మనది కానీ వేరే వాళ్ళకు తీసుకుంటే మనం ఒప్పుకోము, మనం వేరే వాళ్ళకు తీసుకుంటే వాళ్ళు ఒప్పుకోరు. మరి నీ భార్య కానీ ఆవిడని తీసుకొని ఆవిడతో బిడ్డల కంటే మరి దేవుడికి నచ్చుతుందా నచ్చదా? నచ్చిందా? నచ్చదు. అందుకని దేవుడు ఏమంటున్నాడు అంటే, నువ్వు చేసిన పని తప్పు, ఊరియాకి భార్యగా ఉంటే ఆవిడ తీసుకొని వచ్చి తప్పు చేశాడు. ఆమె స్నానం చేస్తున్నప్పుడు చూశాడు, మేడ ఈయన రాజు కదా, మహారాజు కదా, మేడ మీదకి ఎక్కి చూస్తే మరి కింద నుండి స్నానం చేస్తున్నప్పుడు దళ్ళు అవన్నీ ఉంటాయి, పైన కప్పు ఉండదు, చుట్టూ ఉంటాయి. చూసి ఇంత అందంగా ఉంది, నాకు కావాలి అనుకున్నాడు. అది ఏమన్నా కాయ డబ్బు పెట్టుకొనుకోండి, తినే పండు అయితే డబ్బు పెట్టుకొనుకో. కానీ స్త్రీ వేరే ఒకళ్ళకి భార్య, అందంగా ఉందంటే ఏమా, అవునా కదా? దాన్ని నియంత్రించుకోవటానికే కదా దేవుడు మనల్ని ప్రభు దగ్గర పిలిచింది. కోరికల్ని నియంత్రించుకొని మనది అనుకున్న దాన్ని అనుభవించడానికి మాత్రమే కదా దేవుడు మనల్ని పిలిచింది. కానీ వేరొకటి భార్యతో ఇచ్చేసాడు. అప్పుడు ఏం జరిగింది, 11వ వచనం, నా మాట ఆలోచించుము, యెహోవా నాకు నేను సెలవిచ్చిన దేవునిగా ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టించును, నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరు వారికి అప్పగించేదను. అప్పుడు 13వ వచనం ఏమంటున్నాడు, నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నీవు చావుకున్నట్లు యెహోవా నీ పాపము పరిహరించు. అసలు మామూలుగా అయితే పాపం చేసిన నిన్ను చంపాలి,
వేరే వాళ్ళ భార్యతో తప్పు చేసి బిడ్డల కన్నా నిన్ను చంపాలి, కానీ దేవుడు నిన్ను చంపడు అన్నాడు. కానీ ఎవరిని చంపాడు? వాళ్ళిద్దరికీ పుట్టిన బిడ్డను చంపాడు. ఎందుకు చంపాడు? చదవడు. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసినవి అనగా. అదిగో ఏం చేశాడంట? గొప్ప హేతువు. శత్రువులకు ఏం కలగజేశాడు? అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించటానికి. అంటే జనం ఏమనుకుంటారంట, ఈ అబ్బాయి బతుకుంటే, రే ఈ అబ్బాయి ఊరియా భార్యని దగ్గరికి తీశాడు చూడు దావీదు, ఆమెకను వాడికి పుట్టాడు రా ఈ అబ్బాయి, చూసినప్పుడు అలా ఏమనుకుంటారు? నీకు అర్థమైందా? ఏమండి, ఆ అబ్బాయిని చూసినప్పుడల్లా జనం ఏమనుకుంటారంట, శత్రువులు ఏదేం దేవుడు రా నాయన, పాపం చేసిన పాపం చేసినా కానీ దావీదు ఏమి శిక్షించలేదు, ఈయనేం దేవుడు రా, మరి దావీదు నా కుమారుడు నా కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, మరి వేరే వాడి భార్యతో పోయి బిడ్డను కన్నా కానీ ఈయనేం చేయలేదు, ఈయనేం దేవుడు, అంటే పాపం చేసినా క్షమిస్తాడా అని అనుకుంటారు. కాబట్టి నువ్వు పాపం చేసావు, పాపం చేసేవన్నాడు, నేను ఎప్పుడు ఇంకెప్పుడు చెయ్యనయ్యా అని ఏడ్చాడు. ఏడ్చినందుకు నిన్ను బ్రతికనిస్తారు, కానీ మీ ఇద్దరికి పాపం వలన పుట్టిన బిడ్డను మాత్రం ఉంచను అన్నాడు. ఎందుకని? అక్రమం. ఏంటది అక్రమం? నువ్వు పాపం చేసి సంపాదించిన బిడ్డ, వాడిని చూసినప్పుడల్లా దేవుడికి ఏమనిపిస్తూ ఉంటుంది? చూసే జనం ఏమనుకుంటారు? దేవుడిని దూషిస్తారు. అవునా కదా? దేవుడు దూషిస్తారు, దూషిస్తారు. అదేంటి, ఈయన పాపం చేస్తే ఆయన దూషించడం అంటే ఒక మాట చెప్తా చూడండి. ఇప్పుడు నేనున్నా, నేను 10 కోట్లు సంపాదించి చచ్చిపోయా, జాగ్రత్త లేదు మీ మాట. దావీదు గారు తప్పు చేస్తే దేవుడిని ఎందుకు తిడతారు, దేవుడిని ఎందుకు అవమానపరుస్తారు అంటే, ఇప్పుడు నేనున్నా ఒక 10 కోట్లు సంపాదించా నా కొడుక్కి, నా కుమారుడికి సంపాదిస్తే వాడు దాంతో ఏం చేస్తున్నాడు? తాగటం, తిరగటం, గందరగోళం చేస్తున్నాడు. అప్పుడు చూసిన జనం ఏమనుకుంటారు? వాడు సంపాదించి వీడికి ఇచ్చిపోయాడు, వీడికి కన్ను మిన్ను ఏం తెలియట్లేదు, ఏం సుఖం వాడు సంపాదించి అని నన్ను అంటారా కొడుకుని అంటారా? నన్ను అంటారు. ఎందుకని? వాడికి సంపాదించి డబ్బిచ్చిపోతే వాడు చేసే తప్పులను బట్టి నన్ను అంటారు, సంపాదించి ఇచ్చిపోయాడు, వీడేమో ఇలా బతుకుతున్నాడు, అలా తయారవడానికి కారణం ఎవరు? నేనేనని నన్ను తిడతారు. అలాగే దేవునికి కుమారుడు అయిన దావీదు గారు, నా ఇష్టానుసారుడు అని చెప్పుకున్న దావీదు గారు తప్పు చేసి బిడ్డను కంటే యెహోవా దేవుణ్ణి అంటారా అన్నాడు. కాబట్టి ఆ పాపపు జ్ఞాపకాలు నీకు ఉండకూడదు. ఏమండకూడదు? పాపపు జ్ఞాపకాలు నీకు ఉండకూడదు. ఎందుకని? అతన్ని చూసినప్పుడల్లా దావీదు గారికి ఏం గుర్తొస్తుంది? వీడు నా సొంత కొడుకు కాదు, వేరే వాటి భార్యతో నేను ఇదైతే పుట్టాడు అని మనస్ఫూర్తిగా ఉండగలడా? ఏమండి ఉండగలడా? ఏమో అర్థమవుతుందా మీకు? ఉండలేడు. అవునా కదా? అలాగే ఇంకొక ఉద్దేశం చెబుతా చూడండి. ఇప్పుడు నేనున్నా ఒక మంచి వ్యక్తిని, మంచి వ్యక్తి మీద అబద్ధం ఆడి కోర్టులో అబద్ధ సాక్ష్యం చెప్పి సంపాదించుకున్న డబ్బులు, ఒక 30 లక్షలు సంపాదించుకున్నాను, ఆ డబ్బు తినేటప్పుడల్లా, ఆ డబ్బు ఖర్చు పెట్టేటప్పుడల్లా ధైర్యంగా తింటారా? చా, ఒక మంచివాడి మీద అబద్ధ సాక్ష్యం చెప్పి
ఇదిగో నేను ఇంట్లో బియ్యం తెచ్చుకున్నా, నేను ఒంటి మీద బట్టలు తెచ్చుకున్నా, నా భార్యకి బంగారం తెచ్చాను, ధైర్యంగా తెచ్చుకుంటాడా? అయ్యో పాపం చేసి తెచ్చానే అనుకుంటాడా? అంతే కదా. అంటే ఆ 30 లక్షలు అయిపోయేంత వరకు కూడా ఆ మనిషి సంతోషంగా ఉంటాడా? ఉండలేదు. ఆ 30 లక్షలు అనుభవిస్తున్నప్పుడల్లా తన పాపం తనకు గుర్తొస్తూనే ఉంటుంది. అలాగే దావీదు కుమారుణ్ణి చూసినప్పుడల్లా సమాజం యెహోవా దేవుణ్ణి తిట్టిద్ది. రెండోది, దావీదు గారిని కూడా ఏం చేస్తుంది? అవమానపరుస్తుంది. అంటే దేవుణ్ణి అవమానపరుస్తారు, దేవుణ్ణి అవమానపరుస్తారు, దావీదు గారిని కూడా ఆ బిడ్డ చూసినప్పుడు ఏం చేస్తారు? అవమానపరుస్తారు. ఏమో మీకు అర్థమైందండి నేను చెప్పేసి. కాబట్టి ఈ అబ్బాయిని చూసినప్పుడల్లా జనానికి నేను గుర్తొస్తాను, ఆ బిడ్డని కలిగిన నువ్వు గుర్తొస్తావు. కాబట్టి ఈ పాపం, ఈ బిడ్డ అనేది భూమి మీద ఉంటే అటు నీకు మంచిది కాదు, ఇటు నాకు మంచిది కాదు. కాబట్టి ఈ బిడ్డ బ్రతుకున్నంత కాలం అవమానమే తప్ప నీకు నాకు ఘనత రాదు అని ఏం చేశాడు దేవుడు? బిడ్డని తీసేశాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు తప్పు చేశాడా ఒప్పు చేశాడా? 30 లక్షలతో పాపం చేసినప్పుడల్లా 30 లక్షలు ఇంట్లో ఉంటే గుర్తొస్తుందని 30 లక్షలు తీసేశాడు, తీసి బేదలకు ఇచ్చాడు. అది మంచి పని చెడ్డ పని? 30 లక్షలతో చెడ్డ సాక్ష్యం చెప్పి ఒక మనిషిని జైలుకు పంపించాడు. ఆ 30 లక్షల బీరువాలు చూసినప్పుడల్లా ఏం గుర్తొస్తుంది? అయ్యో నేను మంచి పని చేసి సంపాదించలేదు, ఒక మంచోడిని అనవసరంగా నేను జైలుకు పంపించాను అని బాధ వస్తుందా రాదా? అట్లా కాకుండా 30 లక్షలు తీసుకొని ఎవరికైనా దిక్కులేని వాళ్ళకి బేదవాళ్ళకి ఇస్తే ఇంకప్పుడు ధైర్యం ఉంటుందా? ఉండదు. అలాగే దేవుడు దావీదు గారికి ఊరియా భార్యకి పుట్టిన ఆ బిడ్డను కూడా చంపేసి ఎక్కడికి తీసుకెళ్ళాడు? నరకానికా పరలోకానికా? అది పరలోకానికి తీసుకెళ్ళాడు. ఎటు చనిపోయాక అందరు వెళ్ళాల్సింది ఎక్కడికి? ఏమ్మా అంజలి సిస్టర్, చనిపోయినాక మనం అందరం ఎక్కడికి వెళ్ళాలి? కానీ ఆ అబ్బాయిని దేవుడు తీసేసి ఎక్కడికి తీసుకెళ్ళాడు? పరలోకానికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఆ బిడ్డని చంపి దేవుడు నష్టం చేశాడా? దావీదు గారికి మేలు చేశాడా? మేలు చేశాడు. ఇప్పుడు అర్థమైందా దేవుడు ఎందుకు ఇచ్చేశాడు? పాపపు సొమ్ము నీ దగ్గర ఉంటే అది మంచిది కాదురా అని తీసేశాడు. కానీ ఆ సొమ్ముకి ఏమన్నా అన్యాయం చేశాడా? సొమ్ము నష్టపోలా, పరలోకం ఇచ్చాడు పసిబిడ్డకి. అవునా కాదు? పసిబిడ్డకి ఏమి ఇచ్చాడు? పరలోకం ఇచ్చాడు. ఇప్పుడు రండి, ఇప్పుడు చదవండి 18వ వచనం నుంచి చదవండి. ఏడవ దినమున బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వెనకై ఉండెను. అప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకున్నానేమో అనుకున్నాడు. అక్కడ జనం ఏమనుకున్నాడు తెలుసా? బిడ్డ అక్కడుంటే ఇక్కడుండి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉన్నాడు. బిడ్డ శవం దగ్గర ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది ఏమని? బిడ్డ చచ్చిపోయాడు. అరే చచ్చిపోయాడురా, చచ్చిపోయాడు అని చెబితే అసలే పిల్లగాడి మీద ప్రేమ ఎక్కువయ్యి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. బిడ్డ చచ్చిపోయాడు అని చెబితే ఏం చేస్తాడు? తనకు తాను హాని చేసుకుంటాడు, చచ్చిపోతాడేమో ఉరేసుకొని, లేదేమైనా చేసుకొని చచ్చిపోతాడేమో అని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరూ గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. మీకు అర్థమైందా? అరే బిడ్డ చచ్చిపోయాడు అని చెప్పి ఏమైనా చేసుకుంటాడు. అందుకే ఎవరైనా చనిపోయిన వార్తలు వెంటనే చెబుతారా? వెంటనే చెప్తారా? అబ్బాయి మీ నాన్నకి బాగలేక హాస్పిటల్ తీసుకొచ్చావురా, నువ్వు అర్జెంటుగా బయలుదేరిరా, మాటలో ఏముంది అర్జెంటుగా బయలుదేరిరా అనగానే వాడికి అర్థమైందా? అర్థం కాదు. అబ్బాయికి అర్థమైందా? అలా అనుకున్నా అరే మీ నాన్న చనిపోయాడు రా అంటే కొంతమంది గుండె ఆగింది ఒకసారి.
అంటే ఇలాంటి విషయాలను ఎలా అందించాలి? నిదానంగా, అయ్యా నెమ్మది బాగలేదు, నువ్వు అర్జెంటుగా బయలుదేరిరా. వాడికి చిన్నగా ఎక్కించారు, కొద్దిరు రాగానే వచ్చావా, ఎక్కడ దాకా వచ్చావు, తొందరగా రా. ఏమైంది బాబాయ్ అంటాడు. ఏం కాలేదు, తొందరగా రా, కొంచెం మా అమ్మకి ఏదో అయింది. ఇంకొంచెం దగ్గరకు రాగానే, దగ్గరకు రారా, ఎంతసేపు రా, ఎక్కడ దాకా వచ్చావురా, చుట్టాలందరూ వచ్చారు అనగానే ఏమైపోద్ది ఇంకా? అంటే ఒక్కసారి ఎక్కించారా, నిదానంగా చెప్పారా? నిదానంగా ఎక్కించారు. ఒక్కసారిగా చెప్తే ఇది కాదు. ఇంకా దాలీదు గారికి చెప్పాలి, వాళ్ళు బిడ్డ చనిపోయాడని. వాళ్ళ గుసగుసలను బట్టి దాలీదు గారికి ఏమైంది, అర్థమైపోయింది, బిడ్డ చనిపోయాడయ్యా, బిడ్డ చనిపోయాడు అని అర్థమైంది. అప్పుడేం జరిగిందో చూడండి. అయితే దావీదు పంతొమ్మిది ఇప్పుడు ఇరవై కాదు. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పోసుకొని తెలిసిపోయింది నా బిడ్డ చనిపోయాడు అని. నేల నుండి లేచి ఏం చేశాడు? స్నానం చేసి తైలము పోసుకొని, తైలం అంటే అక్కర కొట్టుకొని రాదు కదా, అక్కర కొట్టుకొని వేరే వస్త్రాలు వేసుకొని ధరించి మందిరంలో ప్రవేశించి, అదిగో దేవుడి గుడికి వెళ్ళాడు. మనం ఇక ఆడికి వెళ్దాం, నా కొడుకుని చంపావు, నేను చర్చికి రానంట. కానీ ఆయన కొడుకుని దేవుడు చంపిన అందులో న్యాయం ఉందని తెలుసుకొని మళ్ళీ దేవుడి దగ్గరికే వెళ్ళాడా, లేకపోతే ఈ దేవుడు వద్దు వేరే దేవుడు అన్నాడా? అమ్మా మీరు చెప్పాలి, కొడుకుని చంపినా సరే దావీదు గారు మళ్ళీ అదే దేవుడి దగ్గరికి వెళ్ళాడా, వేరే దేవుడి దగ్గరికి వెళ్ళాడా? అదే దేవుడి దగ్గరికి అలా ఉండాలి విశ్వాసం. నమ్మినోడు నష్టపోయినా నమ్మేవనుకో, ఇంకా రెండోసారి నిన్ను నష్టపెట్టరు. చా నేను నష్టపెట్టినా నన్నే నమ్మాడురా, వీడిని ఇంకా నష్టపెట్టకూడదు అనుకుంటా. మనుషులుగా చెప్తాం. తర్వాత దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలం పూసుకొని వేరు వస్త్రము ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మొక్కి, దేవుడికి మొక్కాడంట, తన ఇంటకు తిరిగి వచ్చి బా కొడుకు చనిపోయాడని తెలిసి స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని అత్తరు రాసుకొని గుడికి వెళ్ళి దేవుడికి మొక్కి వచ్చాడంటమ్మా. అందరిస్తాం, ఎంత గొప్ప విశ్వాసం. శవాన్ని అక్కడ పెట్టుకొని గుడికి వెళ్తాం ఎవరైనా? కానీ శవాన్ని అక్కడ పెట్టుకొని గుడికి వెళ్ళి వచ్చాడు దావీదు గారు. ఎంత గొప్పవాడు, అదేందన్నా ఎందుకు గొప్పవాడు అవుతాడు? వేరే వాళ్ళ భార్యతో పాపం చేశాడు అంటారా? పాపం చేసినందుకు పశ్చాత్తాపడిన వాళ్ళు గొప్పవాళ్ళు పాపులండి? పండ్ల గారు తప్పు చేసి నేను తప్పు చేశానయ్యా అని ఒప్పుకున్న వాళ్ళు గొప్పవాళ్ళా పాపులా? గొప్పవాళ్ళు దేవుడి దృష్టిలో. మన దృష్టిలో గొప్పవాళ్ళే, దేవుడే గొప్పవాడు అంటే ఇంక మనమే గొప్పవాళ్ళు కాదంటే. అంటే తప్పు చేసినా నేను ఈ తప్పు చేశాను అని నిర్భయంగా ఎవరైతే చెప్తారో వాళ్ళు దేవుడి దృష్టికి గొప్పవాళ్ళే. అలాంటి గొప్పవాడు కాబట్టి కొడుకు శవాన్ని అక్కడ పెట్టుకుని దేవాలయానికి వెళ్ళి వచ్చాడు. మరి మనం వెళ్తావా? చిన్న చిన్న కార్యక్రమాలు అయితేనే మనం ఆరాధన కరం, చిన్న చిన్న అయితేనే మన దేవుడి కార్యక్రమాలు కరం. ఇంట్లో ఫంక్షన్లు ఉంటేనే రా, ఇంకా చచ్చిపోతే ఏమంటాం? కానీ ఆయన చనిపోతే వచ్చాడు అంటే, కొడుకు చచ్చిపోయినా శవాన్ని ఇంట్లో పెట్టి వచ్చాడు అంటే ఎంత గొప్ప విశ్వాసం. అలాంటి మనిషి కాబట్టి దేవుడు ఆయన పాపాన్ని క్షమించాడు. ఆయన చంపల పాపం చేసిన ఆయన కుమారుణ్ణి తీసేశాడు. తర్వాత 21 అతని సేవకులు బిడ్డ జీవంతో ఉండగా ఉపవాసము నుండి దాని కొరకు ఏడ్చుచుండేవి, కాని అది మరణమైనప్పుడు లేచి భోజనం చేసేది. ఎందుకు అని అడిగారు. మీకు అర్థమైందమ్మా, ఇదేంటయ్యా, బిడ్డ చనిపోక ముందు
ఉపవాసం ఉండి ఏడ్చావు, అదే బట్టలతో ఉన్నావు, స్నానం చేయలేదు, బిడ్డ చనిపోయాక హుషారుగా లేచావు, మంచి బట్టలు వేసుకున్నావు, అన్నం తిన్నావు, దేవాలయానికి వెళ్ళి వచ్చావు, అక్కడ కూర్చొని నీట్గా రెడీ అయ్యావు, ఇదేందయ్యా అని అడిగాడు. అప్పుడు ఏమో ఏమన్నాడు చూడండి అతడు, బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా ఎందు కనికరించి వాణ్ణి బ్రతికించునేమో అని అనుకుని నేను ఉపవాసం నుండి ఏడ్చుచుంటిని, ఇప్పుడు చనిపోయాను కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవాలను? అది చనిపోయాడు కదా, నేను ఎందుకు ఉపవాసం ఉండాలి? వాణ్ణి తిరిగి రప్పించగలనా? వాణ్ణి తిరిగి నేను రప్పిస్తానా? రప్పించలేదు. పుట్టించాలన్నా దేవుడే, తిరిగి తీసుకొని పోవాలన్నా దేవుడే. మన చేతిలో ఉందమ్మా అది విశిష్టం. పుట్టించాలనుకుంటే పండ్లు గారు, శ్యామ గారిని అంటనే పుట్టించారా? లేదు పండ్లు గారు టైం తీసుకుంటారా? మనం చనిపోయిన వ్యక్తుల్ని మళ్ళీ తిరిగి పుట్టించే శక్తి మనకుందనుకోండి, శ్యామ శిష్యుని వెంటనే తిరిగి పుట్టించుకుంటారా? లేదా లేదు టైం ఏమైనా పెడతారా? టైం బెటర్, టైం బెటర్. కానీ తిరిగి ఇవ్వాలన్నా, తీసుకొని పోవాలన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. ఆయన ఇచ్చాడు కొండల గారికి భార్యని, తిరిగి ఆయనే తీసుకొని పోయి. అలాగే దావీదు కుమారుణ్ణి ఇచ్చింది ఆయననే కదా, తీసుకొని పోయింది ఎవరు? ఆయనే. అప్పుడేమన్నాడు? 22, అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు, 23 చదువుతున్నాను, ఇప్పుడు చనిపోయింది కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను? వాణిని తిరిగి రప్పించగలనా? నేను వాణి యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో. అంటే దావీదు గారే వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్తాడంట. మీకు అర్థం అండి ఇక్కడ? అయ్యా నాగరాజు, దావీదు గారు చనిపోతే ఎక్కడికి వెళ్తాడట? ఎవరి దగ్గరికి వెళ్తాడట? అంటే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తాడా? అంటే పుట్టిన బిడ్డ దగ్గరికి మళ్ళీ వెళ్తాడా? మరి వెళ్ళినాక నా దేవుడు ఏమన్యాయం చేశాడు ఇప్పుడు చెప్పండి? ఏమా దేవుడు అన్యాయం చేశాడు? బిడ్డను చంపి మళ్ళీ చంపిన బిడ్డ కాడికి దావీదు గారిని పంపిస్తాడా? ఏ కుమారుని అయితే దేవుడు దూరం చేశాడో అదే కుమారుడి దగ్గరికి పంపించాడు దావీదు గారిని. ఇప్పుడు శాంతిష్టం ఉంది, పండ్ల గారికి దూరం అయింది, రేపు పండ్ల గారు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారండి? అక్కడికి వెళ్తారా, ఇంకోసారికి వెళ్తారు? మరి ఇప్పుడు దేవుడు మీకు అన్యాయం చేశాడా న్యాయం చేశాడు? మరి ఇంకెందుకు బాధ? కాదు, కొంతకాలం శారీరకంగా దూరం, ఆ దూరం ఉండటం కూడా మంచిదే. దూరం అయితే శాయమ్మ గారి విలువ పండ్ల గారికి తెలిసింది, ఆయనకనే కాదు ఎవరికైనా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, భర్త దూరం అయ్యాడనుకో, బతికున్న భార్యకి ఏమైంది? అంతకుముందు అన్నీ గుర్తొచ్చి ప్రేమ ఇంకా పెరిగిద్దా తగ్గిద్దా పండ్ల గారు? అంటే ఆమె దూరం అవటం వల్ల ఆమె బ్రతుకున్నప్పుడు తెలుసుకోలేని సంగతులు తెలుసుకుంటాం. అప్పుడు నేను కూడా మా భార్య ఫస్ట్ భార్య చనిపోయినప్పుడు ఏమైనా ఫీల్ కాలేదు చూడండి. మేము ఈరోజు అనుకోలేదు అనుకోండి. అంతేనా మరి? ప్రతిరోజు అనుకోండి నేను నిద్రపో. అవును, నేను చనిపోయినప్పుడు ఏమనుకుంటు తెలుసా? అయ్యా జీవితంలో ఏమీ కోరను నిన్ను, ఇక్కడ నుంచి నీకోసం బతుకుతా. మా భార్య, నా భార్య ఒక 5 నిమిషాలు బ్రతికించు, 5 నిమిషాలు. ఆంబులెన్స్లో శవం అంతే ఉంది, ఎందుకని? ఒక్కసారి కళ్ళు తెరిస్తే నేను చేసిన తప్పులు కాటు పట్టుకొని ఒప్పుకోవాలండి మనసు. మీకు అర్థమైందా? కాళ్ళు పట్టుకొని నేను ఈ తప్పు చేశాను నీ విషయంలో అని కాళ్ళు పట్టుకొని మనస్ఫూర్తిగా ఏడవాలనిపించింది. ఈ మనసు ఎందుకు వచ్చింది? పట్టుకున్నప్పుడు ఎందుకు రాలేదు? దూరం అయితే వచ్చింది. అంటే దూరం, మనిషి దూరం అయితే అప్పుడు అర్థమైంది ఆ మనిషి విలువ. మళ్ళీ దేవుడు అక్కడ దగ్గర చేస్తాడా చేయడా? హనుమంతరావు గారు ఉన్నాడు, రేపు అంజలి స్టేషన్ ఎక్కడికి వెళ్ళింది? ఆయన దగ్గరికి వెళ్ళిందా? ఆయన ఎవరి దగ్గరకు వస్తారా?
ఆయన దగ్గరికి. ఇప్పుడు దేవుడు అన్యాయం చేశాడు, అగ్ని శిష్యులకు దూరం చేసి మేరే చేస్తాడా? దేవుడు కలిపేవాడు, వేరు చేసేవాడు. మరి ఎందుకు తీసుకుపోయాడన్నా అని మీరు అనుకోవచ్చు. మన దేహానికి మరణం ఉంది, మన దేహంలో ఉన్న హనుమంతురావు అని ఆయనకి మరణం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, హనుమంతురావు అని ఆయన ఆత్మ, సాయమ్మ అని ఆమె ఆత్మ. సాయమ్మకి శరీరం ఉంది, ఆ శరీరానికి రోగం వచ్చి శరీరం పోయింది. హనుమంతురావు గారికి ఆత్మకు రోగం లేదు, ఆయన శరీరానికి రోగం వచ్చి పోయింది. మరి ఆత్మ ఏమైంది? దేవుడి దగ్గరకు పోయింది. మరి రేపు మనం ఎక్కడికి వెళ్తాం? ఇక్కడికి వెళ్తాం. అప్పుడు దూరం చేసి మళ్ళీ దగ్గర చేశాడా? మళ్ళీ దూరం చేశాడు దేవుడు. అలాగే దావీదు గారి కుమారుని భూమి మీద తీసేసి మళ్ళీ దగ్గరకు పంపించాడా లేదా? ఇప్పుడు చెప్పండి, దేవుడు తప్పు చంపి తప్పు చేశాడా? మేలు చేశాడు. చంపి అబ్బాయికి పరలోకాన్ని ఇచ్చాడు, కొడుకు దూరం అయ్యాడనే బాధతో దావీదు గారికి అనుభూతి నేర్పాడు. దావీదు గారు కూడా నేను నా కుమారుడి దగ్గరికి వెళ్ళాలి, పరిశుద్ధంగా బతికి అని ఆయన గుణాన్ని కూడా నేర్పాడు. ఇక అర్థం అంటే దేవుడు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదన్నమాట. అందుకేమన్నాడు చదువు చివరికి అన్నమాట, ఇప్పుడు చనిపోయాను కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండగలను? అక్కడ కాదు, 24 తర్వాత దావీదు తన భార్య అయిన 23 మంది ముగించుకున్నాం. ఇప్పుడు చనిపోయినను, ఇప్పుడు చనిపోయాను కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను? వారిని తిరిగి రప్పించగలనా? నేను వారి యొక్కకి పోదును గాని. వాడు నేను చనిపోయిన నా కుమారుని దగ్గరికి వెళ్తా గాని వాడు నా యొక్కకు మరలా, వాడు నా దగ్గరికి మరలా రాడని వారితో చెప్పాను. అది అంటే నేను వాడి దగ్గరికి వెళ్తా కొంతకాలం, వాడు నా దగ్గరకి రాడు. మరి ఎందుకు తీసేశాడయ్యా అంటే పాపం, ఏ పాపం వల్ల వచ్చింది ఏది కూడా మన ఇంట్లో ఉంటే మనకు అది ఆశీర్వాదం కాదు. పాపం వల్ల సంపాదించిన ప్రతిదీ కూడా దాని వలన మనకి సంతోషం రాదు, దానివల్ల సంతోషం రాదు. ఇప్పుడు ఒక మాట చెప్పుకునే అనుభవిస్తా. ఇద్దరున్నారు ఎగ్జాంపుల్, ఒక అతనికి లాటరీలో 4 కోట్లు తగ్గింది, ఒక అతను కష్టపడి 4 కోట్లు సంపాదించుకున్నాడు. అర్థమైనా? 4 కోట్లు సంపాదిస్తే 4 కోట్లు పెట్టి 2 అపార్ట్మెంట్లు కట్టారు, ఈయన ఒకటి కట్టాడు, ఆయన ఒకటి కట్టాడు. ఎవరికి విలువ? కష్టపడి సంపాదించి కట్టిన ఆయనకి విలువ. ఈయన చూసేమనుకుంటారు, అబ్బా ఈయన భలే ధనవంతుడురా, 1 కోటి రూపాయలు కార్లో వచ్చాడంటే ఏం ధనవంతుడు కానీ ఏమో వాడి ముఖం, వాడికి లాటరీ తగిలిందిరా లేకపోతే వాడికి ఎంత సీను కాదుగా. అంటే కష్టపడి సంపాదించిన వాళ్ళకి విలువ, అక్రమంగా తెచ్చుకున్న వాళ్ళకి విలువ ఉండదు. అలాగే మన ఇంట్లో కూడా మనం కష్టపడి అనిపిస్తున్న ప్రతిదీ కూడా దేవుడు ఏమన్నా తెలుసు అతనికి ఆశీర్వాదకరము. ప్రసంగి గ్రంథంలో చెప్తున్నారని కష్టపడి సంపాదించి తినటంలో ఉన్న ఆశీర్వాదం అక్రమంగా వచ్చిన దాంట్లో ఉండదు. కష్టపడి సంపాదించింది వచ్చింది మన ఆత్మీయతకి దోహదపడి, అక్రమంగా సంపాదించింది ప్రస్తుతానికి బాగుంటుంది, తర్వాత ఉపయోగం ఉండదు. అందుకని దేవుడు ఏం చెప్పాడు అంటే, దావీదు నీ కుమారుణ్ణి ఉంచను. ఎందుకయ్యా? ఇది అక్రమం, పాపం, పాపాన్ని తీసేసి దేవుడు తలుచుకుంటే పుట్టేస్తాడు. మళ్ళీ పుడితే మళ్ళీ పాపం చేస్తే లేదా? మళ్ళీ పాపం చేసి ఈసారి దావీదు గారు ఉన్నాడు, మీకు అర్థమైందా? ఒకసారి తప్పు చేశాడు, క్షమించాడు, మళ్ళీ అబ్బా ఈ అమ్మాయి అందంగా ఉంది, ఇంకొక అందమైన అమ్మాయిని చూడాలనుకున్నాడు అనుకో, ఈసారి కొడుకు కదా ఆయనే ఉన్నాడు, ఆయనతో పెట్టుకుంటే, ఆయన మంచితనంతో పెట్టుకుంటే అంతేనే కదా. మీరు కూడా అంతే కదా, ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు, 4 సార్లు చూస్తారు. దేవుడు ఎంచుకున్నాడు కాబట్టి దావీదు గారిని ఎక్సలెంట్ మాట చెప్పారు. చెడిపోయారు చెడిపోయారు అది
ఎంచుకున్నాడు కాబట్టి. ఆ ఎంచుకున్న ఆయన తప్పు చేసినా ఇది అనేది అవునా కదా. కాబట్టి ఇచ్చేది ఆయనే. యోబు గారు కూడా అంటాడు కదా, దేవుడు ఇచ్చాను కొడుకు పిల్లలు అందరు చచ్చిపోతే దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకొని పోయాడు. అది ఏదైనా ఇచ్చేది దేవుడు, తీసుకునేది దేవుడు. ఇచ్చిన దాన్ని మనం న్యాయంగా అనుభవిస్తే దేవుని పిల్లలు, అన్యాయంగా అనిపిస్తే కప్పాలి. అవునా కదా. ఇప్పుడు చెప్పండి, దేవుడు దావీదు గారి కుమారుడిని చంపటం న్యాయమా అన్యాయమా? న్యాయం. దేవుడు ఏం చేసినా అందులో న్యాయం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే అపార్థమైంది. అర్థం చేసుకుంటే అందులో నీతి మనకు తెలుసు. ఓకేనా. కాబట్టి ఇప్పటివరకు కూడా శ్రద్ధ కావాలని మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తర్వాత కార్యక్రమం